సౌలు రాజంపేట యోహాను 12:27 ప్రకారము యేసుప్రభు ప్రార్థనలో గెత్సెమనే వనములో ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము అని ఎందుకు అన్నారు? ముస్లింలు ఈ విషయమై క్రీస్తు శరీర విషయములో చావు గూర్చి భయపడినాడు అని అంటున్నారు. నిజంగా చావు గురించి యేసుక్రీస్తు భయపడ్డాడన్న సౌలు రాజంపేట ముస్లింలు అన్నది ఇది ఒకటే రైట్ నైనా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనవలే లోకానికి వచ్చి ఆకలిగా ఉన్నాడు, మనలాగే లోకానికి వచ్చి ఏడ్చాడు, మనలాగే లోకానికి వచ్చి దప్పిక కొన్నాడు, మనలాగే లోకానికి వచ్చి నివాసం లేక ఉన్నాడు, మనలాగే శరీరంలో ఈటను గుచ్చిన కొరడాతో కొట్టిన రక్తశక్తమైంది ఆయన బాడీ అంతా. ఎందుకంటే ఆ రోజు ఆయన ధరించుకున్న మానవ దేహం, మానవ దేహంలో దేవుడున్నా ఆ దేహానికి బాధలు లేవు అంటే మనిషి కాదు అంటాడు ముస్లింవాడు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఈ ముస్లింల విషయంలో జాగ్రత్త పడాలి. సౌలు విల్ టూ టంగ్స్, మరి శరీరంలో చావంటే భయపడలేదు అంటే అప్పుడేమంటారు వాళ్ళు, అప్పుడేమంటారు వాళ్ళు భయపడిపోయాడు అని అంటున్నారంటే భయపడాలి. భయపడలేదంటే మరి మనిషి కుమారుడు ఎందుకు కనిపించుకున్నాడు? చావంటే ఎందుకు మరి భయపడకుండా ఉండాలి కదా, మరి ఎందుకు భయపడ్డాడు అంటారు. చావుకు భయపడితే ఎందుకు భయపడ్డాడు అంటాడు, చావుకు భయపడకపోతే మనిషిగా ఎందుకు పుట్టాడు అని అడుగుతాడు. శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఈరోజు ప్రపంచ మానవులు 700 కోట్ల మంది ధరించుకున్న శరీరాలలో ప్రతి వాడికి బాధ అనేది ఉంటుంది. ఆకలి బాధ, నిద్ర బాధ, రోగం బాధ, తిండి బాధ, దెబ్బల బాధ, చావు బెంగ. ప్రతి వాడికి ఉంది, ఎవరికి లేదు? అలాగే యేసు మానవ రూపంతో వచ్చాడు కనుక, శరీరాన్ని ధరించుకున్నాడు కనుక ప్రపంచాన్ని ఆయన పుట్టించాడని ఒక సంగతి మర్చిపోకూడదు వాళ్ళు. పళ్ళు ఏంటంటే ఒకటి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు ఆయన. కానీ శరీరంలో ఎప్పుడైతే తుది, ఎందుకంటే అంత గొప్పవాడు మనుష్యుల చేత చంపబడడం అనేది ఏమండి, దేవుడే నన్ను ఇంత మహావీరుడిగా దించిన తర్వాత నేను ఎవరి చేతిలో ఓడిపోతానేమో అని భయం నాకు ఉండదా అండి? నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, ఎవరితోనైనా మెలికెళ్తే 700 కోట్ల మందిలో చచ్చిన వాళ్ళు కానీ బతికున్న వాళ్ళు కానీ శాస్త్రాలు తెలిసిన ఎవడైనా ఇంటలెక్చువల్ ప్రపంచంలో ఉంటే రమ్మంటానండి. అయితే పోటీకి వెళ్ళినప్పుడు ఆలోచించరా నేను? కానీ నాలో ఉన్నది ఏంటి తెలుసా, నా తండ్రి ఓడిపోకూడదు. నా తండ్రి ఓడిపోకూడదు అంటే నేను చచ్చినా పర్వాలేదు, అది యేసుక్రీస్తు నినాదం. నేను చనిపోతేనే ప్రపంచానికి రక్తతర్పణ జరగాలి, ఆ రక్తతర్పణ జరిగితేనే ప్రపంచ ప్రజలు ఆ రక్తతర్పణతో పాప విమోచన అనేది పొందుతారు. అది తండ్రి దగ్గర మాట తీసుకున్నాడు ఆయన. తండ్రి కోరుకున్నాడు, నాన్న నువ్వు వెళ్ళి నీ తమ్ముళ్ళ గురించి చనిపోతావా? అలాగే డాడీ. కానీ ఆ రాత్రి ఆయన అనుభవించే బాధలు, ఆ రాత్రి ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు, ఏ ప్రతిదినము మీ మధ్యన తిరుగుతున్నాను కదర్రా, ఇక్కడ దొంగను పట్టుకొచ్చినట్టు, బందిపోడు దొంగను బంధించడానికి వచ్చినట్టు ఈ రాత్రి ఎప్పుడు వచ్చాడట ఇక్కడికి? దొంగలు వాళ్ళు, ఆడు దొంగలు, ఆడు భయస్థులు. యేసుకు చావంటే భయం కాదు, యేసుకు శరీరం ఉంది కనుక దప్పిక కొన్నాడు, యేసు శరీరం కలిగి ఉన్నాడు కనుక ఆకలి కొన్నాడు, యేసు శరీరంగా కలిగి ఉన్నాడు కనుక బాధ అనుభవించాడు. ఆ బాధలను జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నమాట, ఈ గిన్నె యొద్దనుడు తొలగించు అని ఎందుకు అన్నాడని ఆగిపోకూడదు, కంటిన్యూ చదవండి. అప్పుడు ముందు చదవమన్నాడు, తర్వాత కంటిన్యూషన్ టెన్స్ లెన్స్ ఆ సెంటెన్స్. ఈ గిన్నె నాయొద్దనుడు తొలగించమని ఎందుకు అన్నారు, గిన్నె తొలగించమని యేసుప్రభు ప్రార్థన చదువు నాయన. యోహాను 12:27, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతుంది, ఎందుకంటే సిలువ ఎక్కాలి, బల్లెం పోటు పొడుస్తారు, శిలలు వేస్తారు, సిలువకి హ్యాంగ్ చేసేస్తారు నన్ను. నా ప్రాణం కలవరపడుతుంది, నువ్వు అనుకున్నది నేను నెరవేర్చగలనా? లేనో, నేను సిలువ ఇవ్వకపోతే లోకానికి రక్షణ లేదే, ఈ మధ్యలో నన్ను ఏ కొండ మీద తిరగేసేస్తారా, లేదా సిలువ ఇవ్వకుండా ఏ కత్తితోనే నన్ను నరికేస్తారా? ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాలి, మాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరాలి అంటే, దేవుని కోరిక తీరాలి అంటే నేను సిలువ ఎక్కాలి, ఆ సిలువే నేను ఎక్కకపోతే లోకానికి రక్షణ లేదు, ప్రవక్తల ప్రవచనాలు తప్పైపోతాయి, తండ్రి నీ సంకల్పం దెబ్బతింటుంది. అదండి ఆయన ఆందోళన. ఈ గాడిదకేం తెలుసు అసలు సంగతి, నీకు అర్థమైంది కదా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోవాలని దివిటి పట్టుకుని పరిగెడతారు పందిపు రంగంలో.
ఈ మధ్యన కొంతమంది పోలీసులు చచ్చిపోతుంటారు. పోలీస్ కానిస్టేబుల్కి ట్రైనింగ్కి వెళ్తారు, పరుగుడు బృందం ఉంటుంది వాళ్ళకి. ఆ పరుగుడులో ఏం చేశారంటే చాలామంది పడిపోయారు గ్రౌండ్లో, హాస్పిటల్ తీసుకొచ్చి చచ్చిపోయారు. ఇంతకీ ఉద్యోగం వస్తుందని కదా పరిగెత్తాడు. పరిగెడితే చచ్చిపోతాం అలసిపోయినది తెలియదాడికి. కానీ ఎందుకు పరిగెత్తాడు తెలుసా? జయం సాధించాలని. పాపం ఓడిపోయాడు. కానీ యేసు ఎందుకు పరిగెడుతున్నాడో తెలుసా? చనిపోయి జయించాలని. అందుకే వాడు అడిగాడు ఈ ప్రశ్నలన్నీ. తర్వాత ఏమన్నాడు చూడండి, అప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? నేనేమందును? తండ్రి, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, నన్ను తప్పించు. ఆయనను, ఆయనను, ఇందుకోసం, ఆయనను, 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 జాగ్రత్తగా చెప్పాలా సౌలు, ఆయనను, 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 ఇందుకోసరమే, ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి ఈ గడియకు వచ్చి తిని. ఒప్పుకున్నాడు ఆయన. బాధ అనిపిస్తుంది నాకు, నేను ఎక్కడ డ్యామేజ్ అవుతానో అని బాధ అనిపించేస్తుంది. చావు అంటే నాకు భయం అనిపోతుంది. కానీ ఒకవేళ ఈ చావుకు ముందే చచ్చిపోతే అది ఎలాగవుతుందా? మంగోలియా దేశంలో ఒక ఊరి ఊరు ఊరు పడిందండి, ఒకటి ఊరేసేసారు మంగోలియాలో, చైనా దగ్గర. మంగోలియాలో వాళ్ళకు ఊరు ఊరు శిక్ష వేశారు. తెల్లవారు 4 గంటలకు వాడు ఊరు తీసేసే టైంకి ఆ రాత్రి అంతా మహా భయపడిపోయి చచ్చిపెడతారు ఖైదులోనే. అలాంటి కేసులు ఉన్నాయా లేదా? జైలర్ గారు బయట ఉన్నారా ఆయన అడగండి. చాలా మందికి తెల్లవారు ఉరి తీసేస్తారని భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రికార్డులో, చరిత్ర, ప్రపంచ చరిత్ర రికార్డుల్లో. మీకు అర్థమైందా? ఒకవేళ నేను అలాగే గెచ్చిమనే వనంలో చచ్చిపోతే అది మళ్ళా చదువులైన మాట. తండ్రి, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, నన్ను తప్పించు. ఆయనను, ఆయనను, ఇందుకోసరమే, ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి వచ్చితని అడ్రెడ్ అయిపోయాడు. నిష్ఠ నెరవేరాలి. ఓకేనా?